సబ్బుబిల్లా అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు కవి ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో కాదేది తన ఆర్టుకు అనర్హం అని నిరూపిస్తున్నాడు శ్రీకాకుళం నగరానికి చెందిన ఔత్సాహిక కళాకారుడు రమేష్ పట్నాయక్ శ్రీరామనవమి సందర్భంగా కోడి ఈకపై శ్రీరాముని పట్టాభిషేక ఘట్టాన్ని అందంగా వేసి ఔరా అనిపిస్తున్నాడు శ్రీకాకుళం నగరంలోని చిత్తరంజన్ వీధిలో రమేష్ పట్నాయక్ పెయింటర్ గా వర్క్ చేస్తున్నాడు అసలే అంతంత మాత్రంగా పెయింటింగ్ వర్క్ పై ఆదరణ ఉన్నప్పటికీ వృత్తిపై మక్కువతో దాన్నే జీవనాధారంగా మార్చుకుని బ్రతుకుతూ ఉన్నాడు చిన్న చిన్న సూక్ష్మ వస్తువులపై పెయింటింగ్స్ వేయడం రమేష్ కు ఉన్న మరో ప్రత్యేకత ప్రత్యేక రోజుల్లో పండుగల్లో ఆ సందర్భానికి తగిన పెయింటింగ్స్ వేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అవి కూడా సూక్ష్మ వస్తువులపై కష్టతరమైన పెయింటింగ్స్ ను స్పష్టంగా అందంగా వేస్తూ ఉండడంతో రమేష్ పెయింటింగ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి ధాన్యం గింజలపై కోడి ఈకలపై నెమలి ఈకలపై స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలను పర్యావరణ హితమైన పెయింటింగ్స్ ను వేస్తూ ఔరా అనిపిస్తున్నాడు తాజాగా శ్రీరామనవమిని పురస్కరించుకొని కోడి ఈకపై వేసిన శ్రీరామ పట్టాభిషేక సన్నివేశం చూపర్లను ఆకట్టుకుంటోంది కేవలం నాలుగు అంగళాల పరిధిలో మూడు గంటల్లోనే ఈ పెయింటింగ్ వేసినట్లు రమేష్ స్పష్టం చేశారు వృధాగా పడేసే వస్తువులపై పెయింటింగ్ వేయడం తన హాబీగా మారిందని గతంలో ఇలా వేసిన శ్రీనివాస కళ్యాణం వినాయకుని ప్రతిమ పెయింటింగ్స్ ఎంతో పేరు తెచ్చాయని చెబుతున్నాడు అందరికీ శ్రీరామనవమి శ్రీరామనవమి సందర్భంగా కోడి ఏకపై కోదండరాముడు పట్టాభిషేకాన్ని మూడు గంటల సమయంలో నాలుగు అంగుళాల ఈకపై రెండించుల సైజులో నేను చిత్రీకరించడం జరిగింది ఆ రాముల వారి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో దీన్ని నేను చిత్రీకరించాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పెయింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను ఆయిల్ పెయింట్స్ అర్కిలిక్స్ పెన్సిల్స్ స్కెచెస్ అన్నీ చేస్తాను మైక్రో ఆర్ట్స్ నాకు చిన్నతనం నుంచి ఇంట్రెస్ట్ ఇప్పటివరకు చాలా బియ్యపు పైన ఎక్సైల్స్ పైన నువ్వుల గింజల పైన చేశాను నేను బయటకు వెళ్తున్నప్పుడు గట్రా వేస్ట్ ఫెదర్ ఆర్ట్స్ ఫెదర్ ఇవన్నీ కనిపించేవి వీటితో ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది అని అనిపించింది కొన్ని ఫెదర్స్ తీసుకొచ్చి ముందు చిన్న చిన్న బొమ్మల్ని దాని మీద చిత్రీకరించాను అవి బాగానే ఉన్నాయి తర్వాత చరిత్రాత్మకం ఏవైనా చిత్రీకరించాలనిపించి శ్రీనివాస్ కళ్యాణాన్ని చిత్రీకరించాను అది చాలా పేరు తీసుకొచ్చింది తర్వాత గణేష్ నవరాత్రుల సందర్భంలో వినాయకుడిది కూడా చిత్రీకరించాను ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాములు పట్టాభిషేకం చిత్రీకరించాలని కోరిక అనిపించి దాని మీద మూడు గంటల సమయంలో చిత్రీకరించాను ఇప్పటి వరకు ఒక యాభై ఫెదర్స్ మీద నేను చిత్రీకరించడం జరిగింది లేదండి వేస్ట్ ఫెదర్స్ బయటకు వెళ్ళేటప్పుడు వేస్ట్ ఫెదర్స్ అన్ని కనిపిస్తుంటే చాలామంది ఫెదర్స్ ఏమైనా దొరికితే పారేస్తుంటాయి ఉంటారు వేస్టేజ్తో కూడా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది నాకు అనిపించింది అనిపించినప్పుడు ఆ ఫెదర్స్ ఒకటి రెండు ఇంటికి తీసుకొచ్చి ప్రయత్నించి అలాగా కొన్ని కొత్త వర్క్స్ చేశాను చిన్న చిన్నవి కొత్తలో కొంచెం కష్టం అనిపించింది తర్వాత తర్వాత అలా ప్రయత్నించాను దీని మీద పెన్సిల్ తో వేయడం కానీ లేకపోతే లైనింగ్ తో లాగడం గానీ మెజర్మెంట్ గానీ ఏమీ ఉండవు డైరెక్ట్ బ్రష్ తోటి కలర్స్ ద్వారా చేసుకోవాలి ఈ ఫెదర్ ఆర్ట్ అనేది నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా స్టార్ట్ చేశానండి బట్ ముందు నుంచి మైక్రో ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఫెదర్ అనేది ఫోర్ ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది బుర్రకో బుద్ధి జిహకో రుచి అంటారు ఆ కోవకి చెందిన రమేష్ పట్నాయక్ తన వినూత్న ఆలోచనలు అన్ని పెయింటింగ్ వర్క్ లో చూపించి అద్భుతమైన పెయింటింగ్స్ ను సృష్టిస్తున్నాడు దీని ద్వారా వస్తున్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కళపై ఉన్న మక్కువతోనే ఇదంతా చేస్తున్నట్లు రమేష్ పట్నాయక్ స్పష్టం చేస్తున్నారు కష్టాలను పక్కన పెట్టి కళకు నిలువునిస్తున్న రమేష్ పట్నాయక్ ప్రయత్నాన్ని స్థానికులందరూ అభినందిస్తున్నారు